అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలిగిరి కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొని అమరజీవికి ఘన నివాళి అర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట ఏర్పాటు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం చరిత్రలో నిలిచిపోయే అంశమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలిగిరి పేర్కొన్నారు. ఈ మేరకు అమరజీవి జయంతి వేడుకలను ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్దాలిగిరితో పాటు పలువురు వైసీపీ నేతలు, నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆంధ్రుల కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ దీక్ష స్వతంత్ర ఉద్యమంలో మహాత్మాగాంధీకి స్పూర్తిగా నిలిచిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అయితే నవంబర్ 1న నిర్వహించాల్సిన ఆంధ్ర రాష్ట అవతరణ దినోత్సవాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను స్పూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి జగన్ సర్కార్ ప్రత్యేక కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. మరి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మద్రాస్ ప్రెసిడెన్సీలో మరి ఆంధ్రప్రదేశ్ ఉండటం, తెలుగు వారందరూ కూడా ఆ రాష్ట్రంలో కలిసి ఉండటం, మరి ఒక సపతి ప్రేమ మరి తెలుగు రాష్ట్రం పట్టు చూపటం, తెలుగు ప్రజల పట్టు చూపటం అది తట్టుకోలేని పొట్టి శ్రీరాములు గారు మరి ఆ రోజు ఆమర నిరాహార దీక్ష చేసి మరి తెలుగు రాష్ట్రాలు సపరేట్గా తెలుగు రాష్ట్రం సపరేట్ అవ్వాలని చెప్పి ఆయన చేసిన పోరాటం మనందరికీ కూడా తెలుసు. మరి గాంధీ గారు ఒకసారి నా దగ్గర 10 మంది పొట్టి శ్రీరాములు గారు ఉంటే ఒక సంవత్సరంలో ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావచ్చేవాడిని అని చెప్పి ఆయన స్వయంగా అంటే ఆ మాట అంటే ఆయనకున్న చిత్తశుద్ధి, కార్యం పట్ల ఉన్న ఆయన చిత్తశుద్ధి మనందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు చూస్తే ఈ రాష్ట్రాన్ని మరి సపరేట్గా చేసి అంత ప్రాణం చేసిన దానికి కనీసం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కనీసం ప్రాధాన్యత కూడా లేకుండా చేశారు. మనందరికీ కూడా తెలుసు ఆయన త్యాగంతోనే నవంబర్ 1న మనం ఈ రాష్ట్రం అవతరణ దినోత్సవాలు జరుపుకుంటామని, అది ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ 5 సంవత్సరాలు కూడా ఒక్కరోజు కూడా మరి పొట్టి శ్రీరాములు గారికి మరి గౌరవార్థం ఒక పూలమాల వేసింది లేదు, కనీసం ఆ రోజు ఈ అవతరణ దినోత్సవం జరిపింది లేదు. అది అందరి మనసుల్లో కూడా బాధించింది. అది గ్రహించి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎమ్మటే మరి నవంబర్ 1 మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అవతరణ పునరుద్ధరించడం, మరి శ్రీరాములు పొట్టి శ్రీరాములు గారిని మరి గౌరవించుకోవడం మనందరం చూసాం. మరి అందుకే ఇవాళ మరి ఆయన అక్కడున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.